హాయ్ హలో అండి వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ స్మార్ట్ మమ్మీ ఈరోజు వీడియోలో అయితే నేను మీకు కొన్ని బ్రాస్ ఐటమ్ కలెక్షన్ చూపిస్తానండి రెగ్యులర్గా ఫస్ట్ నుంచి ఫాలో అవ్వని వాళ్ళకైతే తెలుస్తుంది నేను ఎక్కువ బ్రాస్ ఐటమ్ కలెక్షన్ చూపిస్తూ ఉంటానని ఇవి ఓల్డ్ అయినా అనుకోవచ్చు మీరు న్యూ అయినా అనుకోవచ్చు ఎలా అయినా తీసుకోవచ్చండి మీరు సో నేనైతే ఇప్పుడు ఈ కలెక్షన్ చూపిస్తున్నాను మీకు మన ఛానల్ ఎవరైతే ఫస్ట్ టైం చూస్తున్నారో ఛానల్ నచ్చితే వీడియోస్ అవి నచ్చితే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి వీడియోస్ని లైక్ చేయండి షేర్ చేయండి ఇంకా కామెంట్ కూడా చేయండి ఇప్పుడైతే నేను మీకు కొన్ని కలెక్షన్ చూపిస్తున్నానండి మన సబ్స్క్రైబర్స్ అందరి కోసం యాక్చువల్గా చాలామంది పర్చేస్ చేయాలని అనుకుంటూ ఉంటారు బట్ వాళ్ళకి దగ్గరలో ఎక్కడ అవైలబిలిటీ ఉండదు సో మేము ఆన్లైన్ సర్వీస్ నుంచి పంపిస్తామండి మీకు కింద ఒక వాట్సాప్ నెంబర్ డిస్ప్లే వద్ది మీరు దానికి కాంటాక్ట్ చేస్తే మేము పంపిస్తామన్నమాట ఇక్కడ కనిపించే వాటిలో బ్రాస్ ఐటమ్స్లో ప్రీవియస్గా కూడా నేను చాలా వీడియోస్ అప్లోడ్ చేశాను ఆ బ్రాస్ కలెక్షన్ కూడా ఒకసారి మీరు చెక్ చేసి ఏవి మీకు నచ్చినాయి అని అనిపిస్తే అవి స్క్రీన్ షాట్ తీసి నాకు పంపిస్తే నేను పంపిస్తానండి ఫస్ట్ ఆఫ్ ఆల్ మీ అందరికైతే థ్యాంక్ యూ వెరీ మచ్ అండి నేను ప్రీవియస్గా షేర్ చేసిన వీడియోస్ అన్నిటిలోని సబ్స్క్రైబ్ చేసుకోండి కొత్త వాళ్ళు చూస్తే వీడియోస్ని లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి అని అడుగుతూ వచ్చాను మీరు చేశారనమాట అడగకుండా ఎవరు చేయరు అని చెప్పేసి నాకు ఈ ఊరికే చెప్పరండి ఆ మాట నాకు అది నిజమే అనిపించింది అనమాట సో దానికోసం అయితే మీ అందరికీ థ్యాంక్స్ చెప్పాలండి నేను ఫస్ట్ ఆఫ్ ఆల్ అడగగానే వెంటనే లైక్స్ అవి ఇచ్చి కామెంట్ చేశారు మీ అభిప్రాయాన్ని కామెంట్ సెక్షన్లో తెలియజేయండి అంటే సో ఇంకొకటి ఏంటి అంటే రేట్స్ అయితే నేను చెప్పట్లేదు ఎందుకు అంటే మనకి ప్రైజ్ అన్నది బ్రాస్ గోల్డ్ సిల్వర్ ఎలా హెచ్చు తగ్గులో ఉంటుందో మనకి బ్రాస్ కూడా అంతేనండి నేను ఇప్పుడు చెప్పేస్తే వన్ ఇయర్ తర్వాత మీరు ఇదే వీడియోని చూసి సేమ్ కాస్ట్కి అని అడిగితే అది అప్పుడు ఆ ప్రైజ్ ఎలా ఉంటుందో తెలియదు కదా వన్ ఇయర్ తర్వాత అవసరం లేదండి జస్ట్ ఒక టూ త్రీ మంత్స్ అవిన తర్వాత సరిపోద్ది ఇప్పుడు ఉన్న డిమాండ్ అలాంటిది సో అందుకోసమని ప్రైజ్ నేను ఎక్కడ మెన్షన్ చేయట్లేదు ప్రైస్ చెప్తే సింపుల్గా ఉంటుంది కదా అని అనుకుంటే ఇంకొకటి ఏంటంటే క్యాటలాగ్ మెయింటైన్ చేయట్లేదా అండి అంటున్నారు నేను చేసేది ఒక సర్వీస్ అండి మీకు షాప్లో ఏ ఐటెం నచ్చితే ఆ ఐటెం కొని పంపిస్తాము మీరు బేసిక్గా ఒక ఒక ఐడియాతో ఐటెం అనుకుంటే ఆ ఐటెంను కూడా పంపించగలం మేము అక్కడ అవైలబిలిటీని బట్టి బట్ క్యాట్లాగ్ అది మెయింటైన్ చేయాలంటే షాప్లో ఉన్న ఒక పది షాపులకి వెళ్తామండి మీకు ఏదైనా సర్వీస్ మేము ప్రొవైడ్ చేయడానికి కమిట్ అవుతాయి ఏ చిన్న ఐటెం కోసమైనా అలాంటిది నేను మీకోసమని క్యాట్లాగ్ పెట్టడానికి ఒక మినీ ఏంటి ఒక వందల కొద్ది నెంబర్లో ఉంటాయండి ఐటెమ్స్ అన్నవి సో నాకు అది ఇంపాసిబుల్ కాబట్టి నేను ఇలా వీడియోస్ ద్వారా షేర్ చేసి మీకు కావాల్సిన ఐటెమ్ని మీరు తీసుకోండి అని నీకు చెప్తున్నానండి ఇంకొకటి ఇవైతే మీరు రిక్వెస్ట్గానే తీసుకోవాలండి ఈ విషయాలు అన్నిటిని ఇప్పుడు నేను చెప్పేది ఇంకొకటి ఏంటి అంటే నేను మన్ సబ్స్క్రైబర్స్కి మాత్రమే ప్రొవైడ్ చేద్దాము అని అనుకుంటున్నానని చెప్పాను కదండి అలానే అనుకుంటున్నానండి ఓన్లీ అంటే మీరు వేరే వాళ్ళ వీడియోస్లో ఏంటి తీసుకొచ్చి నాకు షేర్ చేసి అడుగుతూ ఉంటే దానివల్ల నాకేం బెనిఫిట్ ఉంటుందండి సో నేను మీకు ఇంత సర్వీస్ ప్రొవైడ్ చేస్తున్నాను అంటే నాకు బెనిఫిట్ ఉంటుంది ఉండదు అని కాదు నా ఉద్దేశం బట్ నాకు యూట్యూబ్ సబ్స్క్రైబర్స్ ఏంటి వ్యూస్ లైక్స్ ఇవన్నీ మోస్ట్ ఇంపార్టెంట్ అండి నాకు దీనిలో నుంచి బిజినెస్ చేద్దాము దీనికి ఈ ఈ బిజినెస్ అనేది నా టార్గెట్ కాదండి నేను యాక్చువల్గా యూట్యూబ్ కోసం చేస్తున్నాను అనమాట బట్ నాకు దీని నుంచి ఫ్లోటింగ్ ఎక్కువ ఉంది ఈ వీడియోస్ నుంచి ఈ వీడియోస్కి బాగా యూస్ అవి వస్తున్నాయి కదా అని నేను రెగ్యులర్గా ఇవి షేర్ చేస్తూ వచ్చాయనమాట ఇవి షేర్ చేస్తూ వస్తే నన్నే రిటర్న్గా అడగడం స్టార్ట్ చేశారు మీరు రెగ్యులర్గా వెళ్ళి ఎలాగో వీడియోస్ తీస్తున్నారు కదా ఇలా ఎందుకు చేయకూడదు అని సో ఇది కూడా మీరు ఇచ్చిన సజెషన్ అండి నాకు నేను దాన్ని బట్టి వెళ్తున్నాను అనమాట నాకు బాగలేదు అని నేనైతే చెప్పను బాగుంది హండ్రెడ్ పర్సెంట్ చాలా బాగుంది బట్ ఇంకా మీ నా సైడ్ నుంచి అయితే రిక్వెస్ట్ ఇవేనండి మీరు నా ఛానల్లో చూసి ఆ ఐటమ్స్ అడుగుతూ ఉంటే నాకు హ్యాపీగా అనిపిస్తాయి అంటే బయట వాళ్ళ ఛానల్లో చూపించరా అని చెప్పేసి అనుకుంటారు అలా కాదండి నా ఉద్దేశం నాకు వాచ్ టైం పెరగాలి నేను వీడియోస్ అప్లోడ్ చేస్తున్నాను అంటే నాకు ఒక బెనిఫిట్ ఉండాలి కదా దానికోసమని నేను చెప్తున్నానండి మీకైతే ఇక్కడ హ్యూజ్ కలెక్షన్ నేను చూపిస్తున్నాను మీకు రెగ్యులర్గా నేను ఏదో ఒక ఐటమ్ కొత్త ఐటెం అయితే చూపిస్తూ ఉంటున్నానండి ఇంకా ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే చేసుకుంటే మీరు రోజు మార్కెట్లోకి ఏమేమి కొత్త ప్రోడక్ట్స్ వచ్చినాయో అవన్నీ అయితే చూసేయచ్చు నా వీడియోస్ ద్వారా ఇంకా చాలామందికి బ్రాస్ కొనుక్కోవాలని ఉంటుంది బట్ వాళ్ళ దగ్గర ఏరియాస్లో దొరకు అలా చాలామంది కాంటాక్ట్ చేశారండి నన్ను అలా కాంటాక్ట్ చేయడానికి ఏమీ ప్రాబ్లం ఉండదండి ఇంకొంతమంది అయితే స్క్రీన్షాట్లు తీయలేమండి మేము పెద్దవాళ్ళం కదా అని చెప్పేసి అంటున్నారు మేము క్యాప్చర్ చేయలేకపోతున్నాం అంటున్నారు నో ప్రాబ్లం అండి అటువంటి వాళ్ళు కాల్ చేసి నీ కాంటాక్ట్ చేసి వాయిస్ మెసేజ్ పెట్టినా నాకు సరిపోద్దండి నాకు ఐటెం ఏంటి అన్నది ఒక ఐడియా వచ్చేస్తుంది అనమాట మీరు అడిగింది దాన్ని బట్టి సో నేను చెప్పేదైతే ఒకటే విషయం అండి ఫైనల్గా వీడియోస్ నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి ఇంకా కామెంట్ కూడా చేయండి ఇంకొకటి ఏంటి అంటే ఆల్రెడీ పర్చేస్ చేస్తున్న వాళ్ళైతే వాళ్ళకి ఐటమ్స్ నచ్చుతున్నాయి నాకు మెసేజ్ అవి చేస్తున్నారు అలా కాదు వీడియో కింద కామెంట్ రూపంలో తెలియచేయాలని నేను ఎక్స్పెక్ట్ చేస్తున్నానండి కొంతమంది ఉంటారు అందే ఇక ఏమీ రెస్పాండ్ కూడా ఎవరు వాళ్ళ సంగతి అయితే నేను మాట్లాడట్లేదు నాకు వాట్సాప్లో మెసేజ్ చేసే వాళ్ళ కోసం నేను చెప్తున్నానండి అలాగైతే నేను ఎక్స్పెక్ట్ చేస్తున్నాను అనమాట సో అలా చేస్తే దానివల్ల ఇంకా హ్యాపీగా అనిపిస్తుంది ఇంకా మీరు వీడియోస్ లైక్ చేసి షేర్ చేస్తూ ఉంటే కామెంట్ చేస్తూ ఉంటే రెగ్యులర్గా నాకు మరిన్ని ఇంట్రెస్టింగ్ ఇంట్రెస్టింగ్గా అనిపిస్తుంది మీకు ఇంకా మంచి మంచి వీడియోస్ తీసి అప్లోడ్ చేస్తూ ఉండాలని నాకు కూడా అనిపిస్తుంది అండి అప్పుడు మీకు మైండ్లో ఉన్న కరెక్షన్ ఏవైతే ఉన్నాయో అవి నా దగ్గర దొరుకుతున్నాయా లేదా అన్నది కూడా మీకు తెలిసిపోతుంది అనమాట సో ఇదేనండి ఇవన్నీ మాత్రం నేను రిక్వెస్ట్గా తీసుకోండి అని చెప్పేసి అంటున్నాను అనమాట ఇంకా ఐడిల్స్ అంటారా చాలానే ఐడిల్స్ ఉన్నాయండి ప్రీవియస్గా కూడా నా వీడియోస్ అన్నీ చెక్ చేస్తే మీకు ఆ ఐడియల్స్ అన్నీ అనమాట ఏమేమి ఐడియల్స్ ఐడల్స్ ఉన్నాయా ఏంటా అని చెప్పేసి చాలామంది ప్రసాదం బౌల్స్ అడుగుతూ ఉంటారు వాటర్ వేస్ పెట్టుకునే బౌల్స్ ఉర్లీ అంటారు అవి అసలు ఇంకా హ్యూజ్ కలెక్షన్ అండి ఏంటి మోడల్ ట్రేస్ ఏంటి డిఫరెంట్గా ఉండే దేవుడి దగ్గర యూజ్ చేసుకోవడానికి మనకి చాలా ఐటమ్ ఉందండి ఇంకొకటి ఏంటి అంటే అందరూ పూజా ఐటెం అన్నీ ఉంటాయని అనుకుంటున్నారు చిన్న గాజులని అవన్నీ ఇవని సో అవైతే ఏమీ ఉండవండి జస్ట్ రీసెంట్గా అయితే ఒత్తులు ప్రొవైడ్ చేద్దాం అనుకుంటున్నాము అది కూడా మాకు తెలిసిన వాళ్ళు అడిగారు అనమాట మమ్మల్ని ఒత్తులయ్యి మీకు ఫాస్ట్గా అడుగుతూ ఉంటారు కదా అని నన్ను సబ్స్క్రైబర్స్ అడగడం వల్ల నేను వాళ్ళని అడిగాను వాళ్ళు అడిగితే అవును ఒత్తులయ్యి ప్రొవైడ్ చేస్తామన్నారండి వాళ్ళు హోల్సేల్ ప్రైస్కి మీరు బయట కొనుక్కునే దానికన్నా హోల్సేల్ ప్రైస్కి ఇస్తామన్నమాట బల్క్గా తీసుకునే వాళ్ళకి ఎక్కువగా అఖండం వత్తులు మూడు వందల అరవై ఐదు వత్తులు వాటిలో సైజెస్ కూడా ఉంటాయండి సో మీకు ఎవరికైనా ఇంట్రెస్ట్గా అనిపిస్తే ఇప్పుడు అఖండ దీపం అందరూ వెలిగిస్తున్నారు కదా వాటిలోకి అండి ఇంకా కామాక్షి దీపం కూడా దీపంలో కూడా అఖండం వత్తు యూజ్ చేస్తున్నారనమాట సో మన సబ్స్క్రైబర్సే చాలామంది ఈస్ట్ వెస్ట్ గోదావరి సైడ్న ఈ బిజినెస్ ఎక్కువగా ఉంటుంది కదా మాకు ప్రొవైడ్ చేయగలరా అని అడిగారండి ప్రొవైడ్ చేస్తాను మేము కూడా అప్రోచ్ అవేం వాళ్ళని మాకు తెలిసిన వాళ్ళు కూడా మమ్మల్ని అడిగారు ఇలా అడిగారు అని చెప్పేసి అంటే వాళ్ళు కూడా ప్రొవైడ్ చేయడానికి ఇంట్రెస్టింగ్గానే ఉన్నారు సో హోల్సేల్ ప్రైస్గా అయితే ఇద్దాం అనుకుంటున్నాము మెయిన్గా అఖండం లోకి వత్తులు మూడు వందల అరవై ఐదు వత్తులు ఇవేనండి ఇంకా పూజ సామాగ్రి అంటారా ఇంకా పూజ సామాగ్రి ఏమీ అయితే ఉండవండి మా దగ్గర ఓన్లీ బ్రాస్ ఐటెం కలెక్షన్ అనమాట రీసెంట్గా అడుగుతున్నారు అని ఇంకా ఇది ఒకటి చేశాము యాజ్ యూజువల్గా మీకు ఇక్కడ పిక్చర్స్లో అయితే నా మాటలు వినిపిస్తూ ఉంటాయి మైండ్ అంతా మీది పిక్చర్స్ మీద వెళ్తూ ఉంటుంది ఆటోమేటిక్గా నాకు తెలిసిందేనండి ఆ ఫ్లో అంతా సో అందుకే నేను పిక్చర్ ఏంటి అన్నది పర్టికులర్గా మీకు డీటెయిల్డ్గా చెప్పట్లేదు ఇప్పటికీ చాలా వీడియోస్లో చెప్పుకుంటానే వచ్చాను అది ఆ పిక్చర్ ఇది ఈ పిక్చర్ అని మీకు చూస్తేనే అర్థమైపోతూ ఉంటుంది ఇంకోటి ఏంటంటే మిమ్మల్ని నమ్మొచ్చా అని అంటున్నారు నమ్మొచ్చు ఆ లేదా అన్నది అది మీ ఆప్షన్ మీద డిపెండ్ అయి ఉంటుందండి ఏ ఎందుకంటే నేను ఎంతమందికి పంపిస్తూ ఉంటాను అన్నది మీకు ఇక్కడ వీడియోస్లో చూస్తే అర్థమవుతూ ఉంటుంది నేను నెంబర్ ఆఫ్ కలెక్షన్ పంపిస్తూ ఉంటాను ఇప్పటికొచ్చి నేను కొన్ని వందల కలెక్షన్స్ పంపించానండి చాలామంది సబ్స్క్రైబర్స్ అందరికీ ఏ వాళ్ళ రెగ్యులర్గా ఇంకా ఏవో ఒక కొత్త ఐటమ్స్ తీసుకోవడానికి వీడియోస్లో చూసి ఇంట్రెస్ట్ చూపిస్తున్నారు అలా ఉంటుంది నేను పంపించే ఐటెంలో కూడా ఎలాంటి ఫాల్ట్ ఉండవండి ఎందుకంటే మేము వంద సార్లు షాప్లో చెక్ చేసి మరీ పంపిస్తాము ఇంకా మీకు వీడియో కాల్ ఫెసిలిటీ కూడా ఉంటుంది ఈ ఇదంతా బ్యాక్ సైడ్ నుంచి ఎవరు చేస్తున్నారో కూడా తెలుసు మా మదర్ ప్రొవైడ్ చేస్తున్నారు అని చెప్పేసి తెలుసండి మీ అందరికీ కూడా సో నమ్మొచ్చా లేదా అన్నది మీకు ఆ సందేహమే లేదు ప్రోడక్ట్లో కూడా ఎలాంటి డౌట్ ఉండదు ఎందుకంటే మనకి మొత్తం ఆంధ్ర మొత్తానికి అజ్రం అన్నది ఇత్తడికి చాలా ఫేమస్ మేము అక్కడి నుంచి తెచ్చి పంపిస్తున్నాము అంటే సో మీకు డౌటే అవసరం లేదండి ఇంకా ఒత్తుల కోసం కూడా చెప్పాను కదండి బల్క్గా తీసుకునే వాళ్ళకైతే మంచి హోల్సేల్ ప్రైస్లోనే పడుతుందండి రెగ్యులర్గా యూజ్ చేసుకునే వాళ్ళు ఉంటారు కదా వాళ్ళ కోసం అనమాట సో ఇప్పుడు కార్తీక మాసం వస్తుంది నెక్స్ట్ దీవాళి ఉన్నాయి వీటి కోసం అయితే చాలా ధియాస్ కలెక్షన్ అది కూడా నేను అప్కమింగ్ వీడియోస్లో మీకోసం షేర్ చేద్దాం అనుకుంటున్నానండి తప్పకుండా అయితే షేర్ చేస్తాను నేను ఇంకా కొంతమంది అయితే కొనుక్కునే వాళ్ళు ఉంటే కొంతమంది చూసి హ్యాపీగా ఫీల్ అయ్యే వాళ్ళు ఉంటారు వాళ్ళ కోసం కూడా ఇవన్నీ బాగా యూజ్ అవుతూ ఉంటాయి మార్కెట్లో కొత్త ఐటెం ఏమొచ్చింది చూడాలి అని ఇంట్రెస్ట్తో ఉండేవాళ్ళు చాలామంది ఉంటారండి వాళ్ళకి నా వీడియోస్ చాలా హెల్ప్ఫుల్ అవుతాయి ఆల్రెడీ నా దగ్గర పర్చేస్ చేసిన వాళ్ళు అయితే చిన్న వర్డ్ని స్ప్రెడ్ చేయండి స్మార్ట్ మమ్మీ ఛానల్లో ప్రియాన్ ఒక అమ్మాయింటిది ఆవిడైతే బాగా పంపిస్తారు అని చెప్పేసి సర్వీస్ బాగుంటుంది అని నిజంగా మీరు అలా ఫీల్ అవుతాయి ఆల్రెడీ తీసుకున్న వాళ్ళు తీసుకోకుండా ఇలాగని చెప్పమండం కరెక్ట్ కాదు తీసుకున్న వాళ్ళకి నేను చెప్తున్నానండి నా మీద కొద్దిగా లవ్ని స్ప్రెడ్ చేయండి సో ఇదే అనమాట నేను చెప్పాలి అనుకున్నదంతా అండి మీకు డైరెక్ట్గా కనిపించి చెప్పాలి అని అనుకుంటాను బట్ ఇవన్నీ చెప్పడానికి ఓకే సరే టైం రావట్లేదండి అంతే ఇంకా మీరు వీడియోస్ ఇవన్నీ చూసుకుంటూ ఉంటే ఫొటోస్ నేను చెప్పేయచ్చు నేను చెప్పాలి అనుకున్నదంతా చెప్పేస్తున్నాను అనమాట ఎందుకంటే మీ సైడ్ నుంచే నాకు ఎన్ని క్వశ్చన్స్ వస్తున్నాయి ఎలా యూస్ చేసుకోవాలి ఇతడిని అది కూడా డౌట్స్ వచ్చినాయండి కొంతమందికి ఎలా వాష్ చేసుకోవాలి ఏం వండుకోవాలి ఏం వండుకోకూడదు ఇవన్నీ కూడా నేను డెఫినెట్గా అయితే ఏం ఒక వీడియో పోస్ట్ చేద్దామని అనుకుంటున్నానండి పోస్ట్ చేస్తాను ఈవేళ కానీ రేపు కానీ వీడియోలు అయితే తప్పకుండా సో నేను మ్యాక్సిమం ట్రై చేస్తున్నాను అనమాట చేయడానికి సో మీకు ఏది అయినా హ్యూజ్ కలెక్షన్లో చాలా దొరుకుతాయి మీదేదైనా ఒక్క ఐటమ్ అనుకుని అడిగితే చాలండి వాటిలో ఉన్న వేరియస్ కలెక్షన్స్ అన్నీ కూడా మీకు చూపిస్తాను నేను మీకు ఎలాంటి డౌటు లేదనమాట ఐటెంలో అయితే నమ్మొచ్చా లేదా అన్న డౌట్ ఇప్పటికి మేము చాలా మందికి పంపించున్నాం కదా సో మీకు ఆ డౌటే రాదు మాదేం షాప్ కాదు కదండి ఇంట్లో ఈ ఐటమ్స్ అన్నీ పెట్టడానికి నేను మీలాంటి వాళ్ళందరి కోసం మన సబ్స్క్రైబర్స్ కోసం కొన్ని పట్టుకెళ్ళి ఇంట్లో పెట్టినవి మళ్ళీ డిస్ప్లే చేస్తూ ఉంటాను అనమాట అవన్నీ కూడా తీసుకున్నాను మన కస్టమర్స్ కోసం అని చెప్పేసి సో అదేనండి ఫైనల్గా అయితే వీడియోలో కరెక్షన్ ఎక్కువే ఉన్నాయి మీకు వీడియో నచ్చింది తప్పకుండా నా మాటలు కొంచెం సుత్తిలా అనిపించిన నాకు వచ్చే ప్రాబ్లమ్స్ క్వశ్చన్స్ అన్నీ అయితే ఇవేనండి సో వాటి అన్నిటికీ అయితే నేను ఖచ్చితంగా చెప్దాము అని చెప్పేసి అనుకుంటున్నాను నాకు కుదరట్లేదు కాబట్టి ఇలా వీడియో రూపంలో మీకు ఇవన్నీ చూపిస్తూ నేను మాట్లాడాలి అనుకున్నాయని మాట్లాడేస్తున్నానండి వీడియోస్ నచ్చితే మాత్రం లైక్ షేర్ అండ్ కామెంట్ ఇవే నాకు మెయిన్ ఇంపార్టెంట్ అండి ఫస్ట్గా మన ఛానల్ ఫస్ట్ టైం ఎవరైతే చూస్తున్నారో వీడియో నచ్చింది అనిపిస్తే ప్రీవియస్ వీడియోస్ కూడా చూసేసి ఒకసారి అలా సబ్స్క్రైబ్ చేయండి ఇంకా లైక్ అన్నది ఏముంది జస్ట్ ఒక ఇలా క్లిక్ చేస్తే సరిపోద్దు కదండి అంతే ఒక లైక్ ఇచ్చేసినట్టే మీరు దానివల్ల నేను చాలా హ్యాపీగా ఫీల్ అవుతాను అనమాట ఇంకా మీకు కామెంట్ అంటారా జస్ట్ నాకు మీ అభిప్రాయాన్ని కామెంట్ సెక్షన్లో తెలియజేస్తే ఇంకా హ్యాపీగా అనిపిస్తుంది సో ఫైనల్గా అయితే నేను మీకు చూపించే కలెక్షన్ అన్నీ ఇదేనండి నన్ను చాలామంది పిక్చర్స్ అడుగుతున్నారు అవి ఇవి అడుగుతున్నారు సో నా వీడియోస్ అన్నీ చూస్తే మీకు లాట్ పిక్చర్స్ అన్నా కనిపిస్తాయి ఐడియల్స్ దేవుడి స్పెషల్గా నేను పంపిద్దామా అని అంటే నా ఫోన్లో స్టోరీస్ అయితే ఎంత ఫిల్ అయిపోతుందంటే అంత ఫిల్ అయిపోతుందండి నేను రీసెంట్ చేయడం వాళ్ళకి మళ్ళీ వాళ్ళు నాకు తిరిగి రీసెంట్ చేయడం చాలా స్టోరీ ఎక్కువైపోతుంది ఇంకొక రిక్వెస్ట్ ఏంటి అంటే నాకు బయట వాళ్ళని అయితే నాకు షేర్ చేసి మీ టైం అయితే వేస్ట్ చేసుకోకండి మీ టైం చాలా వాల్యుబుల్ టైం అండి నాదేముంది నేను పంపిస్తే ఉంటే మీకు ఏదో ఒక ఐటెం తీసుకుంటారు నాకు దానివల్ల బెనిఫిట్ ఏ ఉంటుంది కంపారిజన్ చేసుకోవడానికైతే ఎవ్వరూ ఊరికే వాట్సాప్లో మెసేజ్ చేయకండి ప్లీజ్ ఇది నా సైడ్ నుంచి రిక్వెస్ట్ అండి నార్మల్గా నిజంగా ప్రైస్ తెలుసుకోవాలి అంటే కాంటాక్ట్ అవ్వండి వేరే వాళ్ళ నుంచి ఫోటోలు పెట్టేసి వాళ్ళది ఎంత సైజు వస్తుంది మీ ఎంత సైజు వస్తాయి ప్రైజ్ ఏంటి అదేంటిది సారీ అండి దయచేసి ఇలాంటివి ఏమీ వద్దండి ఏమనుకోకండి నేను పదే పదే ఇంత రిక్వెస్టింగ్గా చెప్తున్నాను అంటే నాకు నిజంగా అలానే ఫేస్ చేస్తున్నానండి దానికోసమే చెప్తున్నాను ఊరికినే అయితే ఎవరు ఏం చెప్పరు కదండి ఇంకొకటి ఏంటంటే నాకు చాలా కాల్స్ వస్తూనే ఉంటాయండి కొంచెం కాల్ లిఫ్ట్ చేయడం లేట్ అయినా రెస్పాండ్ అవడం లేట్ అయినా రెస్పాండ్ అవడం మాత్రం తప్పకుండా అవుతానండి కొంచెం టైం వేరియేషన్ ఉంటుంది అంతే అనమాట రెస్పాండ్ అవ్వడానికైతే ఆల్మోస్ట్ నేను అందరికీ రెస్పాండ్ అవుతానే ఉంటున్నానండి ఇప్పటికొచ్చి అవ్వకుండా అయితే ఎవ్వరికీ లేను మాక్సిమం నా లెవెల్ బెస్ట్ నేను ట్రై చేస్తున్నాను ఎవరికన్నా కొంచెం లేట్ అయినా తప్పకుండా అయితే నేను రెస్పాండ్ అవుతానండి మీకు కావాల్సిన ఐటెం పర్చేస్ చేసి పెడతాను అనమాట విత్ ఛార్జెస్ ఉంటాయి అది మాత్రం మర్చిపోకండి సో మీరు ఈ విధంగా అయితే మా దగ్గర షాపింగ్ చేయొచ్చండి మా దగ్గర నుంచి సర్వీస్ని అయితే పొందొచ్చు హ్యాపీగా ఏ భయము లేకుండా క్యాష్ ఆన్ డెలివరీ ఆప్షన్ లేదండి ఎందుకంటే నా మీ సైడ్ నుంచి మీ ప్రాబ్లం మీరు చెప్తుంటే నా సైడ్ నుంచి నా ప్రాబ్లం నేను చెప్తున్నాను సో ఇంకా మీరు నా మీద కొద్దిగా లవ్ని స్ప్రెడ్ చేసి మాతో హ్యాపీగా షాపింగ్ చేసుకుని మీ అవసరాన్ని తీర్చేసుకోవచ్చండి దేవుడి దగ్గర ఈ ఐటమ్ ఉంటే బాగుంటుందని అప్కమింగ్ ఫెస్టివల్లో అయితే మీకు చాలా దియాస్ అయితే అందరూ ఇంట్రెస్ట్ చూపిస్తూ ఉంటారు నేను అవి కూడా కలెక్షన్ చూపిస్తానండి మీకు ఫెస్టివల్కి ఏదైనా ముందు కావాలి అని అనుకుంటే ముందుగా చెప్పేయండి ఎందుకంటే మీరు చెప్పిన తర్వాత కన్ఫర్మ్ చేసాక షాపింగ్కి వెళ్ళాలి రావాలి వచ్చిన తర్వాత మీకు కొరియర్ రావాలి ఫెస్టివల్ ఎప్పుడో ఉంది కదా దగ్గరికి వచ్చిన తర్వాత చెప్దాంలే అని అనుకుంటే మీకు ఫెస్టివల్ టైంకి అయితే మిస్ అవుతాయండి సో ఇదన్నమాట మా దగ్గర షాపింగ్ ప్రాసెస్ అంతా మీరు ఈజీగా హ్యాపీగా కొనేసుకోవచ్చు స్మార్ట్ మమ్మీ ఛానల్ తరపు నుండి నా మీద కొద్దిగా లవ్ని స్ప్రెడ్ చేసి ప్రియా అనే అమ్మాయి అయితే బాగా పంపిస్తుంది బ్రాస్ ఐటమ్ అని ఒక చిన్న మాట మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి చెప్పేయండి వాళ్ళు ఎవరికైనా రిక్వైర్మెంట్ ఉంది అనిపిస్తే మీరు ఆల్రెడీ నా దగ్గర పర్చేస్ చేసి ఉంటే థ్యాంక్ యూ వెరీ మచ్ అండి ఇప్పటి వరకు పేషెంట్గా పేషెన్స్గా నా మాటలన్నీ విని నన్ను భరించినందుకు థ్యాంక్ యూ వెరీ మచ్ థ్యాంక్స్ ఏ లాట్ అండి ఎక్కడితో అయితే నేను ఈ వీడియోని ఎండ్ చేసేస్తున్నాను